Hi students, welcome to Harshit Institute. So, manu April 2nd week sambandhinchi already manam part 1 lo current affairs ani manam chusam. So, part 2 ki sambandhinchi remaining current affairs ane chuddam. So, vaatilo first amsam gana teeskunte. So, deshavyaptanga ye railway zone ni poorthiga electrification chesaru anedi maatram anedi teliyali. Ade vidhanga manaki prapanchamlone అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఆర్చ్ యొక్క నిర్మాణం కూడా మనకు జరిగిందని. సో దాని గురించి ఈ రెండు అంశాల పరంగా మనం తీసుకుందాం. ఫస్ట్, దేశవ్యాప్తంగా పూర్తిగా విద్యుదీకరణం చేయబడిన రైల్వే జోన్ ఏదంటే మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మనకు రావడం జరుగుతుందని. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది దేశంలో మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ చేసిన రైల్వే జోన్ ఏదంటే వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడొస్తుందంటే మనకి నార్మల్గా మధ్యప్రదేశ్ అనే రాష్ట్రాల మధ్య మన రావడం జరుగుతుంది. ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క 3021 కిలోమీటర్ల యొక్క అంశాన్ని మనకి ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ట్రాక్ పొడవు అంశానికి సంబంధించి మనం తీసుకోవచ్చు. క్వశ్చన్ అడుగుతాడని, దేశవ్యాప్తంగా ఏ రైల్వే జోన్ని పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ చేశారంటే వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. అది ఎక్కడ కలదంటే మధ్యప్రదేశ్లో కలదు. ఎన్ని కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ చేశారంటే 3021 కిలోమీటర్లు. సో మనకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే మనకి పీయూష్ గోయల్ అనే పేరు రావడం జరుగుతుంది. పీయూష్ గోయల్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి. సో రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే మనకి పీయూష్ గోయల్ అనే పర్సన్. రైల్వే మినిస్టర్గా తీసుకుంటే రైల్వేస్ అండ్ కోల్ మినిస్టర్గా ఈయన వస్తాడని. అదే మనకి రైల్వే బోర్డు చైర్మన్ అయితే సునీతి శర్మ అనే పేరు వస్తుందని. సునీతి శర్మ రైల్వే బోర్డు యొక్క చైర్మన్, రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్. ఇక్కడ అంశం ఏంటంటే దీని పరంగా మనం తీసుకోవచ్చు, దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని అనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి దేశవ్యాప్తంగా రైల్వే జోన్స్ అనేవి 18 రైల్వే జోన్స్ అనేవి వస్తాయని. సో వాటిలో మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా తీసుకోవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి గజానన్ మలియా అనే పేరు వస్తుందని. సో గజానన్ మలియా అనే పర్సన్ని ఏ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా చెప్తారంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా మనం చెప్పచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎప్పుడు స్థాపించారంటే 1966 స్థాపించారు. హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ వస్తుందని. సో దేశంలో ఏ రైల్వే జోన్ని పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ చేశారనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మనకు రావడం జరుగుతుందని. సో దీనితో పాటు రీసెంట్గా మనకి ఇండియాలో చినాబ్ అనే రివర్ మీద ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ఆర్చ్ యొక్క నిర్మాణం మనకు పూర్తయింది. ఆ ఆర్చ్ అనేది చినాబ్ నది నుంచి ఎంత పొడవులో ఉంది, ఈఫిల్ టవర్ మీద పొడవండది. ఈఫిల్ టవర్ కంటే పొడవైన అంశంగా మనం తీసుకోవచ్చు. సో అది ఎంత ఉంది, ఈఫిల్ టవర్ పొడవు ఎంత, ఈ రైల్వే ఆర్చ్ కంప్లీట్ చేయడానికి ఎంత బడ్జెట్ అయింది, ఈ రైల్వే బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత, ఏ ఉష్ణోగ్రతల్ని ఆ రైల్వే ఆర్చ్ని తట్టుకునే విధంగా దాన్ని రూపొందించారు, ఈ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఎప్పుడొచ్చింది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళే సామర్థ్యం ఈ రైల్వే బ్రిడ్జ్కి సొంతం అనే అంశాల పరంగా మనం తీసుకుందాం. సో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ఆర్చ్ నిర్మాణం రైల్వే బ్రిడ్జ్ యొక్క రైల్వే బ్రిడ్జ్ ఆర్చ్ నిర్మాణం ఎక్కడ జరిగిందనే క్వశ్చన్ కనుక వేస్తే జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ అనే నది మీద అంటే చినాబ్ అనే రివర్ మీద రైల్వే బ్రిడ్జ్ యొక్క ఆర్చ్ నిర్మాణం జరిగిందని. సో ఈ రైల్వే బ్రిడ్జ్ యొక్క ఆర్చ్ నిర్మాణానికి సంబంధించి నేషనల్ స్టేటస్ అనేది ఎప్పుడొచ్చిందంటే మనకి 2002 సంవత్సరంలోనే జాతీయ హోదా ప్రకటించడం జరిగిందండి. ఈ రైల్వే ఆర్చ్ నిర్మాణానికి
ఎంత బడ్జెట్ అయ్యిందనే క్వశ్చన్ కనుక వేస్తే 1486 క్రోర్స్గా మనం తీసుకోవచ్చు. ఈ రైల్వే బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంతంటే 1.3 కిలోమీటర్స్గా మనం తీసుకోవచ్చు. ఈ రైల్వే బ్రిడ్జ్ మీద ఎంత స్పీడ్తో మనకి ట్రైన్స్ వెళ్ళే అవకాశం ఉందంటే దాదాపుగా 260 కిలోమీటర్ల వేగంతో ఈ రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్స్ వెళ్ళే అవకాశం ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ రైల్వే ఆర్చ్ అనేది ఏ కిలోమీటర్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎంత ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా దీన్ని రూపొందించారంటే 10 డిగ్రీ సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు, అంటే -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు సామర్థ్యం తట్టుకునే విధంగా ఈ రైల్వే ఆర్చ్ యొక్క నిర్మాణం మనకు జరిగిందండి. సో ఇటువంటి అంశాల పరంగా మనం ఈ అంశాన్ని తీసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రైల్వే జోన్ని పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ చేశారనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది రావడం జరుగుతుంది, మధ్యప్రదేశ్. సో భారతదేశం యొక్క రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్. భారతదేశం యొక్క రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సునీతి శర్మ. దేశవ్యాప్తంగా ఉండే మొత్తం రైల్వే జోన్స్ ఏంటంటే 18 రైల్వే జోన్స్గా చెప్పచ్చు. వాటిలో మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కనుక తీసుకుంటే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని స్థాపించింది 2 అక్టోబర్ 1966. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గజానన్ మలియా. ఈ అంశాలతో పాటు ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ యొక్క ఆర్చ్ నిర్మాణం ఎక్కడ మనకి ప్రారంభించారు, ఎక్కడ పూర్తి చేశారంటే జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ అనే రివర్ మీద దీన్ని పూర్తి చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎప్పుడు వచ్చిందంటే 2002లో వచ్చింది. సో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఎంత బడ్జెట్ అయిందంటే 1486 క్రోర్స్ అయితే. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు 1.3 కిలోమీటర్. ఈ బ్రిడ్జ్ మీద ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ వెళ్ళవచ్చు అంటే ఆల్మోస్ట్ 260 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్స్ వెళ్ళే విధంగా ఈ బ్రిడ్జ్ని రూపొందించారు. ఈ బ్రిడ్జ్ కావచ్చు, ఆర్చ్ కావచ్చు, మనకి ఎన్ని డిగ్రీ సెల్సియస్ మధ్య దీన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు అంటే -10 డిగ్రీ సెల్సియస్ అయినా 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ బ్రిడ్జ్ అనేది మనకు తట్టుకునే సామర్థ్యం ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందండి. సో ఇటువంటి అంశాలను మనం ప్రస్తావిస్తూ ఈ పాయింట్లో మనం తీసుకోవచ్చు. సో ఇండియన్ రైల్వేకి సంబంధించి మరొక అంశం తీసుకుంటే, రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ రైల్వేస్లో అత్యవసర సేవలకు సంబంధించి ప్రవేశపెట్టిన ఆల్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 139 అనే నెంబర్గా చెప్పచ్చు. ఇండియన్ రైల్వేస్లో అత్యవసర సేవలకు సంబంధించి ఏ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రవేశపెట్టారంటే 139. సో భారతదేశం యొక్క రైల్వే వ్యవస్థకు సంబంధించి మరొక అంశం తీసుకుంటే, ఇండియన్ రైల్వేస్లో ప్రయాణించే మహిళా భద్రత అంశాల కోసం ఆర్పిఎఫ్ అనే సంస్థ మేరీ సహేలీ అనే నూతన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. మేరీ సహేలీ అనే ప్రోగ్రాం దేనికొస్తుందంటే ఇండియన్ రైల్వేస్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత అంశాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ప్రోగ్రాం. ఈ మేరీ సహేలి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం తరచూ చూస్తున్నాం. రైల్వేస్లో ప్రయాణించే మహిళల మీద కావచ్చు, ఆడపిల్లల మీద కావచ్చు, ఈవిటీజింగ్స్ లాంటివి, హత్యాచారాలు లాంటివి మనకు జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ట్రైన్స్ నుంచి దూకేయడం కానీ, ట్రైన్ కింద పడిపోవడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఇటువంటి సంఘటనలు మనకు జరుగుతున్నాయి. అటువంటివి ఏవి మనకి ఫ్యూచర్ జనరేషన్స్ ఫేస్ చేయకుండా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రాకుండా ఇండియన్ రైల్వే ఆర్పిఎఫ్ అనే సంస్థతో కలిపి మేరీ సహేలీ అనే ప్రోగ్రామ్ను మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరీ సహేలీ అనే ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారిగా 028 028 05 అనే నెంబర్ కలిగిన ఏపీ ఎక్స్ప్రెస్, అంటే విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో దీన్ని మొదటిసారి ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగిందండి. ఆర్పిఎఫ్ అంటే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే అరుణ్ కుమార్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయండి. సో దేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా దేని చెప్తారంటే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ చెప్తారు, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో కలదండి. సో దేశంలో అత్యంత ఎక్కువ రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అని,
అతి తక్కువ రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే మనకి మణిపూర్ అనే రాష్ట్రం అని చెప్తారు. ప్రపంచంలో ఇండియన్ రైల్వేస్ అనేది ఎన్నవ అతిపెద్ద రైల్వే కలిగిన కంట్రీ, అంటే ప్రపంచంలో రైల్వే వ్యవస్థ పరంగా భారతదేశం యొక్క స్థానం ఏంటంటే 4వ స్థానం. 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే భారతదేశం. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3 జపాన్. ఈ 3 దేశాల తర్వాత ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే భారత్. మనకి 1883 లార్డ్ డల్హౌసీ అనే పర్సన్ యొక్క ఆధ్వర్యంలో ముంబై టు పూణే మధ్య మనకి మొట్టమొదటిసారిగా ట్రైన్ సర్వీస్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ అనే పేరు వస్తుందండి. సో భారతదేశం యొక్క మొత్తం రైల్వే స్టేషన్స్ ఏంటంటే మనకి దాదాపుగా 7112 టోటల్ రైల్వే స్టేషన్స్. భారతదేశం యొక్క మొత్తం రైల్వే ట్రాక్ యొక్క పొడవు ఎంతంటే 115,000 కిలోమీటర్లు. 115,000 కిలోమీటర్లు ఇండియన్ రైల్వే ట్రాక్ యొక్క పొడవుగా తీసుకుంటే 7112 అనేది మనకి భారతదేశ వ్యాప్తంగా ఉండే మొత్తం రైల్వే స్టేషన్ల యొక్క సంఖ్య. దేశవ్యాప్తంగా మనకి మహిళా రైల్వే స్టేషన్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి. ఆ మహిళా రైల్వే స్టేషన్స్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. దేశవ్యాప్తంగా మనకి మహిళా రైల్వే స్టేషన్స్ ప్రజెంట్ ఉన్నాయంటే మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ వాటిలో మాతుంగా మహిళా రైల్వే స్టేషన్, గాంధీనగర్ మహిళా రైల్వే స్టేషన్, చంద్రగిరి మహిళా రైల్వే స్టేషన్. ఈ 3 రైల్వే స్టేషన్స్ని ప్రజెంట్ దేశంలోనే మహిళా రైల్వే స్టేషన్గా మనకు చెప్తున్నారు. మాతుంగా రైల్వే స్టేషన్ ఎక్కడుంటే ముంబై మహారాష్ట్ర, గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఎక్కడుంటే మనకి రాజస్థాన్, చంద్రగిరి అనే రైల్వే స్టేషన్ ఎక్కడుంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి సంబంధించి వచ్చే అంశం. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇంటర్లింకింగ్గా తీసుకొచ్చాం. ఆర్పిఎఫ్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి అరుణ్ కుమార్ అనే పేరు వస్తుందండి. అరుణ్ కుమార్ అనే పర్సన్ని ఆర్పిఎఫ్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా తీసుకోవచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో రైల్వే యూనివర్సిటీ ఎక్కడుందనే క్వశ్చన్ కనుక వేస్తే గుజరాత్లోని వడోదర అనే ప్రదేశంలో కలదు. ఇండియన్ రైల్వేకి సంబంధించి డీజిల్ ఇంజిన్స్ని ఎక్కడ తయారు చేస్తారంటే వారణాసిలో తయారు చేస్తారు. ఎలక్ట్రికల్ ఇంజిన్స్ని ఎక్కడ తయారు చేస్తారంటే వెస్ట్ బెంగాల్లోని చిత్రరంజన్ అనే ప్రదేశంలో తయారు చేస్తారు. ఇండియన్ రైల్వేకి సంబంధించి రైల్వే చక్రాలను తయారు చేసేది ఎక్కడంటే బెంగళూరు కర్ణాటక, రైల్వే కోచెస్ను తయారు చేసేది ఎక్కడంటే కపూర్తలా పంజాబ్. సో ఇటువంటి అంశాలన్నిటిని కూడా మనం తీసుకోవచ్చు. వాటి యొక్క పేర్లు అనేది ఇక్కడ రాద్దాం. ఇండియన్ రైల్వేస్లో డీజిల్ ఇంజిన్స్ని తయారు చేసేది ఎక్కడంటే వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇండియన్ రైల్వేస్లో ఎలక్ట్రికల్ ఇంజిన్స్ని తయారు చేసేది ఎక్కడంటే చిత్రరంజన్, వెస్ట్ బెంగాల్. ఇండియన్ రైల్వేస్లో రైల్వే కోచెస్ని తయారు చేసేది ఎక్కడంటే కపూర్తలా, పంజాబ్. ఇండియన్ రైల్వేస్లో రైల్వే చక్రాలను తయారు చేసేది ఎక్కడంటే బెంగళూరు, కర్ణాటక. ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలని. క్లియర్? సో వీటి పరంగా మనకు తెలిసే ముఖ్యమైన సమాచారం. సో ఏప్రిల్ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ పేరు కనుక తీసుకుంటే మనకి అమెరికా దేశానికి చెందిన ఫోర్బ్స్ అనే ఒక మ్యాగజైన్, తన యొక్క 35వ యానివర్సరీలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే బిలీనియర్స్ యొక్క జాబితా ప్రకటించడం జరిగిందండి. ఆ బిలీనియర్స్ ఎవరు, టాప్ 10లో భారతదేశం నుంచి ఎవరైనా ఉన్నారా అనే అంశాల పరంగా మనం తీసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2021 ఫోర్బ్స్ 35వ యానివర్సరీ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే
బిలియనియర్స్ యొక్క జాబితా, అంటే అత్యంత ఎక్కువ సంపద కలిగిన పర్సన్స్ యొక్క జాబితాని మనకు విడుదల చేశారు. ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది జెఫ్ బెజాస్ ఉన్నాడు. సో జెఫ్ బెజాస్ అంటే మనందరికీ తెలుసుగా, అమెజాన్ అనే ఈ కామర్స్ కంపెనీ యొక్క ఫౌండర్గా మనం ఎవరి పేరు చెప్తాం, జెఫ్ బెజాస్ అనే పేరు చెప్తాం. అటువంటి జెఫ్ బెజాస్ అనే పర్సన్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సనాలిటీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని. ఈయన తరువాత ఎవరున్నారంటే ఎలాన్ మాస్క్ అనే పేరు వస్తుందండి. ఎలాన్ మాస్క్ అనే పర్సన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపద కలిగిన పర్సన్స్లో రెండవ స్థానంలో ఉన్నాడు. ఎవడు ఎలాన్ మాస్క్ అంటే, టెస్లా అనే కంపెనీకి చెందిన ఫౌండర్ సీఈఓగా, స్పేస్ ఎక్స్ అనే కంపెనీకి చెందిన ఫౌండర్ సీఈఓగా తీసుకోవచ్చు. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ దేనికి వస్తుందంటే, మనకి మెయిన్గా అంతరిక్ష ప్రయోగాల అంశాలకు సంబంధించి స్పేస్ ఆపరేషన్స్ని ప్రమోట్ చేయడానికి వస్తుంది. టెస్లా అనే కంపెనీ అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసే కంపెనీనే టెస్లా. సో టెస్లా కంపెనీ ఎండీ సీఈఓ అన్న, స్పేస్ ఎక్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ అన్న, మనకి ఎవరు వస్తారంటే ఎలాన్ మాస్క్ అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. సో రెండవ స్థానంలో అత్యంత ఎక్కువ సంపద కలిగిన పర్సనాలిటీస్లో రెండవ స్థానంలో ఉన్నది ఎలాన్ మాస్క్ ఉన్నాడు. మూడవ స్థానంలో అదే అమెరికా దేశానికి చెందిన పర్సన్ ఉన్నాడు, ఒక వ్యాపారవేత్త. ఆయన పేరే బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే పేరు వస్తుందండి. బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే పేరు తీసుకోవచ్చు. ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎల్విఎంహెచ్ అనే కంపెనీ యొక్క ఎండీ సీఈఓగా వస్తాడండి. ఈ ఎల్విఎంహెచ్ అనే కంపెనీ ఏమి తయారు చేస్తుందంటే, లగ్జరీ గూడ్స్ని తయారు చేస్తుంది. అంటే ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ, వీటిని మనం ఏసీలుగా మనకి లగ్జరీ గూడ్స్గా మనం తీసుకోవచ్చు. అటువంటి ఎల్విఎంహెచ్ కంపెనీ యొక్క ఎండీ సీఈఓ థర్డ్ రిచెస్ట్ పర్సనాలిటీస్లో పర్సన్గా మనం తీసుకోవచ్చు. ఈయన కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తే. ఫోర్త్ ప్లేస్లో ఎవరు వస్తారంటే బిల్ గేట్స్ వస్తారండి. బిల్ గేట్స్ అనేవాళ్ళు బిలియనియర్స్ యొక్క లిస్టులో ఎన్నో స్థానంలో ఉన్నారంటే బిల్ గేట్స్ నాలుగో స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. బిల్ గేట్స్ దేని ఫౌండర్స్ అంటే మనందరికీ తెలుసు, మైక్రోసాఫ్ట్. రీసెంట్గా మొన్న జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ఎప్పుడు స్థాపించారనే క్వశ్చన్ వేశాడండి. సో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ఎప్పుడు స్థాపించారంటే 1975లో స్థాపించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరంటే, మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే సత్యనాదెల్లా అనే పేరు రావడం జరుగుతుందండి. సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓ, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. సో టాప్ బిలియనర్స్లో ఐదవ స్థానంలో ఉన్న పర్సన్ ఎవరంటే, మనకి ఐదవ స్థానంలో మార్క్ జూకర్బర్గ్ అనే పేరు వస్తుందండి. మార్క్ జూకర్బర్గ్ అనే పర్సన్ బిలియనియర్స్ యొక్క స్థానంలో ఎన్నో ప్లేస్లో వస్తున్నాడంటే ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ మార్క్ జూకర్బర్గ్ ఎవరంటే, మనకి ఫేస్బుక్ యొక్క సీఈఓగా ఫౌండర్గా తీసుకొచ్చాం. సో బిలియనియర్స్లో భారతదేశం నుంచి పదవ స్థానంలో నిలిచిన పర్సన్ ఎవరంటే, ముఖేష్ అంబానీ. సో ఫోర్బ్స్ యొక్క 35వ యానివర్సరీ సందర్భంగా విడుదల చేసిన లిస్టులో భాగంగా టాప్ 5 పర్సనాలిటీస్. ఫస్ట్ ఎవరంటే జెఫ్ బెజాస్. సో జెఫ్ బెజాస్ ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ అమెజాన్, నాట్ సీఈఓ. అమెజాన్ సీఈఓ ఎవరంటే, మనకి యాండీ జెస్సీ అనే పేరు వస్తుందండి. అమెజాన్ అనే కంపెనీ ఫౌండరే జెఫ్ బెజాస్, అయితే అమెజాన్ కంపెనీ సీఈఓ ఎవరంటే యాండీ జెస్సీ. టెస్లా కంపెనీ కావచ్చు, స్పేస్ ఎక్స్ కంపెనీ కావచ్చు, ఫౌండర్ సీఈఓగా వచ్చేది ఎలాన్ మాస్కే. బెర్నార్డ్ ఆర్నాల్డ్ అయితే ఎల్విఎంహెచ్ అనే కంపెనీ యొక్క ఎండీ సీఈఓ. బిల్ గేట్స్ అనేవాళ్ళు ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరంటే సత్యనాదెల్లా. ఐదవ స్థానంలో మార్క్ జూకర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ అండ్ సీఈఓ. పదవ స్థానంలో ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఎండీ సీఈఓ, ఎండీగా మనం తీసుకొచ్చాను. ఇటువంటి అంశాలతో మనం ఈ అంశాన్ని ప్రస్తావన చేయొచ్చాను. సో జెఫ్ బెజాస్ ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ అమెజాన్. సో అమెజాన్ అనేది మనకి ఈ కామర్స్ కంపెనీ 1994లో అమెజాన్ని స్థాపించారు.
టెస్లా అనే కంపెనీని ఎప్పుడు స్థాపించారంటే 2003లో స్థాపించారని. 2003లో టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్స్ను తయారు చేసే కంపెనీని స్థాపించడం జరిగిందని. సో ఈ అంశాలన్నింటి గుండా మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ ఏమంటే, రీసెంట్గా వరల్డ్ హెల్త్ డే అనేది మనకి ఏప్రిల్ 7న జరిగిందని. ఏప్రిల్ 7 అనేది మనకి వరల్డ్ హెల్త్ డే. ఆ ఏప్రిల్ 7కి సంబంధించి రీసెంట్గా భారతదేశంలో మనకి అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్స్ గురించి, వాటిని ఎవరెవరు తయారు చేశారు అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దామని. సో ఏప్రిల్ 7 అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్న, వరల్డ్ హెల్త్ డే అన్న ఒకటేనండి. వరల్డ్ హెల్త్ డే అన్న, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్న ఒకటే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ తేదీనైతే మనకి ఏర్పాటు చేయబడిందో ఆ తేదీనే వరల్డ్ హెల్త్ డేగా మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవా వస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉండే మెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్నంటే అరౌండ్ 193 కంట్రీస్ వస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అదానామ్ అనే పేరు వస్తుందండి. టెడ్రోస్ అదానామ్ అనే పర్సన్ ఎరిట్రియా దేశానికి చెందిన వాడిగా వస్తాడండి. ఎరిట్రియా అనే దేశానికి చెందిన పర్సనాలిటీగా మనం తీసుకొచ్చాం. సో ప్రజెంట్ మనకి భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సంబంధించి మనకి ఎన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటే 3 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ 3 వ్యాక్సిన్స్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే, ఫస్ట్ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ వస్తుంది, కోవాక్సిన్. సెకండ్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వస్తుంది, కోవిషీల్డ్. 3, స్ముత్నిక్ వి. సో భారతదేశంలో ప్రజెంట్ కరోనాకి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏవంటే ఈ 3 వ్యాక్సిన్స్ యొక్క పేర్లు మనం చెప్పచ్చు. కోవాక్సిన్ ఎవరు తయారు చేశారంటే మనకి భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేయడం జరిగింది. కోవిషీల్డ్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి మన ఇండియాకి చెందిన ఏ సంస్థ తయారు చేసిందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే పూణే, మహారాష్ట్ర. సో భారత్ బయోటెక్ కంపెనీ యొక్క ఎండీ సీఈఓ ఎవరంటే మనకి శ్రీకృష్ణ ఎల్ల. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ కనుక తీసుకుంటే అడర్ పూర్ణవాలా అనే పేరు వస్తుందండి, అడర్ పూర్ణవాలా. స్ముత్నిక్ వి అనే వ్యాక్సిన్ ఎవరు లాంచ్ చేశారంటే రష్యా. సో ప్రపంచంలో కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం కాదు, రష్యా అనే వస్తుందండి. ఈ స్ముత్నిక్ వి అనే వ్యాక్సిన్ని రష్యా ఏ తేదీన విడుదల చేయడం జరిగిందంటే 2020 ఆగస్టు 12వ తేదీనే ఈ స్ముత్నిక్ వి అనే వ్యాక్సిన్ని విడుదల చేయడం జరిగిందండి. ఈ అంశాలతో పాటు మనం తీసుకోవచ్చు. స్ముత్నిక్ వి అనేది ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రష్యా ప్రవేశపెట్టిన మొట్టమొదటి శాటిలైట్ పేరే స్ముత్నిక్. ఆ స్ముత్నిక్ అనే పేరు మీదుగానే మనకి స్ముత్నిక్ వ్యాక్సిన్ అనే అంశం కూడా మనకి అందుబాటులోకి వచ్చిందండి. సో ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ బీయింగ్స్ కోసం కరోనా వ్యాక్సిన్ని లాంచ్ చేసింది ఎవరన్నా రష్యానే వస్తుంది. యానిమల్స్ కోసం కరోనా వ్యాక్సిన్ని లాంచ్ చేసిన దేశం ఏదన్నా రష్యానే వస్తుందండి. యానిమల్స్ కోసం రష్యా లాంచ్ చేసిన వ్యాక్సిన్ పేరు కార్నివాక్ కౌ అనే పేరు వస్తుందండి. కార్నివాక్ కౌ అనేది ప్రపంచవ్యాప్తంగా యానిమల్స్ కోసం రష్యా లాంచ్ చేసిన కరోనా వ్యాక్సిన్. స్ముత్నిక్ వి అనేది హ్యూమన్ బీయింగ్స్ కోసం లాంచ్ చేసిన కరోనా వ్యాక్సిన్. సో ఇక్కడ రష్యా అనే అంశాన్ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి, రష్యా దేశం యొక్క రాజధాని ఏంటంటే మనకి మాస్కో అనేది వస్తుంది. రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో. రష్యా దేశం యొక్క కరెన్సీ ఏంటంటే రూబెల్. అండ్ రష్యా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే మనకి వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందండి. వ్లాదిమిర్ పుతిన్ అనే పర్సన్ని రష్యా దేశం యొక్క అధ్యక్షుడిగా మనం తీసుకొచ్చాం. సో వ్లాదిమిర్ పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా అధ్యక్షుడిగా ఉంటాడంటే
36వ సంవత్సరం వరకు రష్యా అధ్యక్షుడిగా ఉండేదెవరంటే వ్లాదిమిర్ పుతినే. ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. సో రష్యాని ఎలా మనకి రీసెంట్గా ప్రస్తావిస్తున్నాం కాబట్టి 2022 బ్రిక్స్ యొక్క సమావేశం ఏ దేశంలో జరిగిందన్నా రష్యా అనే దేశం అని చెప్పచ్చు. సో 2022 బ్రిక్స్ సమావేశం యొక్క నినాదం ఏంటో చూద్దాం. 2022 బ్రిక్స్ సమావేశం యొక్క నినాదం ఏమొస్తుందంటే మనకి 2022 బ్రిక్స్ సమిట్ థీమ్, బ్రిక్స్ సమిట్ యొక్క థీమ్ అన్నా నినాదం అన్నా ఒకటే. సో దాన్ని ఏంటో మనం చూద్దామండి. ఇక్కడ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్. స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్గా మనకి 2020 సంవత్సరంలో జరిగిన బ్రిక్స్ యొక్క సమ్మిట్ యొక్క థీమ్గా మనం తీసుకొచ్చాము. సో బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి షాంఘై చైనా అనే ప్రదేశం రావడం జరుగుతుంది. బ్రిక్స్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మార్కస్ ట్రైజో అనే పేరు వస్తుందండి. మార్కస్ ట్రైజో అనే పర్సన్ని బ్రిక్స్ యొక్క అధ్యక్షుడిగా తీసుకోవచ్చు. వీడు ఏ దేశానికి చెందినవాడంటే బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి. బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం షాంఘై చైనా. బ్రిక్స్ అనే సంస్థని స్థాపించింది ఎప్పుడు అనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి 2010 సంవత్సరం అనేది మనకి రావడం జరుగుతుందండి. ఇలా రష్యా గురించి చెప్పాం కాబట్టి ఈ అంశం కూడా చెప్పచ్చు. మరికొంచెం ముందుకు వెళ్తే మనకి 2018 ఫిఫా వరల్డ్ కప్ అనేది, అంటే ఫుట్బాల్కి సంబంధించి ఫిఫా వస్తుందండి. 2018 ఫిఫా వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించారన్న రష్యాలోనే నిర్వహించారు. సో విజేత ఎవరంటే ఫ్రాన్స్ అని, రన్నర్ ఎవరంటే క్రయోషియా అని చెప్పచ్చు. సో 2022 ఫిఫా వరల్డ్ కప్ని 2022 ఫిఫా వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహిస్తారు, 2026 ఫిఫా వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహిస్తారు అనే అంశాల పరంగా మనం వెన్యూస్ తీసుకుందామండి. ఇక్కడ 2022 ఫిఫా వరల్డ్ కప్ని ఖతర్లో నిర్వహించనున్నారు. 2026 ఫిఫా వరల్డ్ కప్ని 3 దేశాల్లో కలిపి నిర్వహిస్తారండి. ఆ 3 దేశాల పేర్లు ఇవే. యుఎస్ఏ కావచ్చు, మెక్సికో కావచ్చు, కెనడా కావచ్చు. ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకొచ్చాం. రైట్. సో ఏప్రిల్ 7 అనేది వరల్డ్ హెల్త్ డే. దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తూ ప్రపంచం ప్రజెంట్ మనకి భారతదేశంలో కరోనాకి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి, వాటిని ఎవరెవరు తయారు చేస్తారు, రష్యాకి సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారం ఏంటి అనే అంశాల పరంగా మనం బ్రిక్స్ అనే సమావేశాన్ని 2018 ఫిఫా వరల్డ్ కప్ అనే అంశాన్ని మనం తీసుకుందాం. ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా హెడ్ క్వార్టర్ జ్యూరిచ్ స్విట్జర్లాండ్. ఫిఫా అధ్యక్షుడు ఎవరంటే మనకి జియోని ఇన్ఫాంటినో అనే పేరు వస్తుందండి. జియోని ఇన్ఫాంటినో అనే పర్సన్ని ఫిఫా యొక్క ప్రజెంట్ అధ్యక్షుడిగా తీసుకోవచ్చు. జియోని ఇన్ఫాంటినో ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే స్విట్జర్లాండ్ అనే దేశానికి చెందిన పర్సనాలిటీగా తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వచ్చే అంశాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడ్బీ అనే సంస్థకి సంబంధించి నూతన చైర్మన్గా ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ సంస్థని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఏ సంస్థల గురించి మనకు తెలియాలి అనే వాటి మీద ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ సిడ్బీ అంటే అబ్రివేషన్ మీకు ఇవ్వడం జరిగింది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని
ఏ సంవత్సరంలో స్థాపించారో ఫస్ట్ మనకు తెలియాలి. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడో ఫస్ట్ మనకు తెలియాలి. సిడ్బి అనే సంస్థ యొక్క నూతన చైర్మన్ ఎస్ రమణన్ అనే పేరు వస్తుందని. ఎస్ రమణన్ అనే పర్సన్ సిడ్బి అనే సంస్థకు సంబంధించి నూతన చైర్మన్గా తీసుకోవచ్చు. మహమ్మద్ ముస్తఫా అనే పర్సన్ స్థానంలో ఈయన రావడం జరిగిందని. మహమ్మద్ ముస్తఫా అనే పర్సన్ యొక్క స్థానంలో ఈ ఎస్ రమణన్ అనే వ్యక్తి సిడ్బి అనే సంస్థకి మనకి చైర్మన్గా వచ్చాడు. న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా మనం తీసుకోవచ్చు. సిడ్బి అనే సంస్థని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, భారతదేశ ప్రస్తుత చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు, భారతదేశ ప్రస్తుత భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అనే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు మనకు ఉంటాయి. సో భారతదేశ ప్రస్తుత చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి పేరు నితిన్ జైరామ్ గడ్కారీ. నితిన్ జైరామ్ గడ్కారీ భారతదేశ చిన్న తరహా పరిశ్రమల యొక్క శాఖ మంత్రి కాకుండా నౌకయాన, రోడ్డు రవాణా, హైవేస్ అండ్ షిప్పింగ్ వాటికి సంబంధించి మంత్రిగా వస్తాడు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు మనకు రావడం జరుగుతుందని. ప్రకాష్ జవదేకర్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రే కాకుండా పర్యావరణ, అటవీకరణ, సమాచార శాఖ మంత్రిగా కూడా ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుందని. ఇక్కడ సిడ్బి అనే సంస్థని మరికొన్ని అంశాలుగా మనం పాయింట్అవుట్ చేస్తే, దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ వస్తుందండి. సో ప్రధానమంత్రి ముద్రా యోజన దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకంగా చెప్తారు. ఈ పథకాన్ని ఏ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరుని మనం ప్రధానమంత్రి ముద్రా యోజన చెప్పచ్చు. సో ఆ పథకాన్ని ఏ ఇయర్లో స్థాపించారంటే 2015 ఏప్రిల్ 8వ తేదీ. ఇక్కడ మరికొన్ని అంశాల గురించి మనకి అడిగే అవకాశాలు ఉంటాయండి. ఏంటా మరికొన్ని అంశాలు అంటే, ముద్ర అంటే ఎబ్రివేషన్ అడగచ్చు, ముద్ర అంటే ఎబ్రివేషన్ అడగచ్చు, ముద్రా యోజన ద్వారా ఎంత నుంచి ఎంతవరకు లోన్స్ ఇస్తారు అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ముద్రా యోజన ద్వారా మినిమం 50,000 రూపాయల నుండి మ్యాక్సిమం 10 లక్షల రూపాయల వరకు ఈ స్కీము ద్వారా కల్పించే లోన్ లిమిట్గా మనం తీసుకోవచ్చు. సో 50,000 రూపాయల నుంచి 10 లక్షలు అనేది మనకి 3 స్టేజెస్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే, శిశు, కిషోర్, తరుణ్ అనే 3 దశల్లో భాగంగా ఈ 50,000 నుంచి 10 లక్షలు అనేది మనకి రుణాలు ఇస్తారు. శిశు అనే స్టేజ్లో మినిమం 50,000 రూపీస్, కిషోర్ అనే స్టేజ్లో 50,001 రూపాయి నుండి 5 లక్షల వరకు, తరుణ్ అనే స్టేజ్లో 5,01 రూపాయి నుండి 10 లక్షల వరకు రుణాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఉంటుందండి. మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా వీటి గురించి అడిగాడు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా కల్పించే లోన్ లిమిట్ అంట, ఎన్ని స్టేజెస్లో లోన్ అమౌంట్ ఇస్తారు, ఆ స్టేజెస్ పేర్లు ఏంటి, ముద్ర అంటే ఎబ్రివేషన్ ఏంటనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముద్ర అంటే మనకి ఎబ్రివేషన్ తెలియాలి, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్
ఏజెన్సీగా చెప్తారన్న. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీనే మనకి ముద్రాగా వస్తుందన్న. సో ఇది ముద్రా యొక్క ప్రివేషన్, ముద్ర ద్వారా కల్పించే లోన్ లిమిట్ ఎన్ని స్టేజెస్లో ఇస్తారని తీసుకోవచ్చు. సిడ్బీనే కాకుండా దేశవ్యాప్తంగా మనకి మరికొన్ని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు మనకు రావడం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటిది సెబీ అనే సంస్థని మనం తీసుకోవచ్చు. సెబీ అంటే మనందరికీ తెలుసు ఏమొస్తుంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే దేశవ్యాప్తంగా షేర్ మార్కెట్ని స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసే సంస్థ ఏదంటే సెబీ. అటువంటి సెబీ అనే సంస్థకి చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి అనే పేరు రావడం జరుగుతుందన్న. అజయ్ త్యాగి సెబీ యొక్క చైర్మన్. సెబీని స్థాపించింది ఎప్పుడంటే 1988, హెడ్ క్వార్టర్ ముంబై. సెబీతో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సంస్థ వస్తుంది. ఆ సంస్థ పేరే నాబార్డ్ అనే సంస్థ మనకి రావడం జరుగుతుందన్న. సో నాబార్డ్ అంటే మనందరికీ తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇటువంటి నాబార్డ్ అనే సంస్థకి చైర్మన్ ఎవరంటే చింతల గోవిందరాజులు. చింతల గోవిందరాజులు నాబార్డ్ యొక్క ప్రస్తుత చైర్మన్. నాబార్డ్ని ఏ ఇయర్లో స్థాపించారంటే 1982. నాబార్డ్ హెడ్ క్వార్టర్ ముంబై వస్తుందన్న. ఈ అంశాల ఆధారంగా మనం నాబార్డ్ని తీసుకోవచ్చు. మరికొన్ని ముఖ్యమైన సంస్థల్లో ఎల్ఐసి కూడా వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిని స్థాపించింది 1956, హెడ్ క్వార్టర్ ముంబై. ఎల్ఐసి చైర్మన్ ఎవరంటే ఎంఆర్ కుమార్ అనే పేరు మనకు రావడం జరుగుతుందన్న. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే ఎంఆర్ కుమార్. వీటితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా. ఇవన్నీ కూడా ముంబై ప్రధాన కార్యాలయంగా వచ్చే సంస్థలుగా తీసుకోవచ్చు. సిడ్బీతో పాటు మరికొన్ని ముఖ్యమైన సంస్థల పేర్లండి. సో మనకి ఏప్రిల్ 2nd వీక్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ మనం సిడ్బీ గురించి ప్రస్తావించాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్గా తీసుకుంటే భారత్ మరియు జపాన్. భారత్ మరియు జపాన్ అనే దేశాలకు సంబంధించి గత ఆల్మోస్ట్ మనకి చాలా కాలం నుండి భారత్కి జపాన్కి చూసుకుంటే స్నేహ సంబంధాల అంశాల పరంగా రెండు దేశాలు చాలా ముఖ్యమైన వ్యాపార రంగ అంశాల పరంగా ఒప్పందాలు కలిగి ఉన్నాయి. అయితే రీసెంట్గా 11, 12 తేదీల్లో జపాన్ అనే దేశం భారత్తో చేసుకున్న ఒక ఒప్పందాన్ని బేస్ చేసుకుని మనకి ఈ అంశం చెప్తున్నాం. సో రీసెంట్గా జపాన్ మరియు భారతదేశాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ అకాడమిక్ రిలేషన్స్ పరంగా భారత్ ఏ దేశంతో కలిపి సంబంధం కలిగి ఉందంటే జపాన్ అనే దేశంతో మనం రీసెర్చ్ అండ్ అకాడమీ రిలేషన్స్ పరంగా సంబంధం కలిగి ఉన్నాం. రీసెర్చ్ అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వ్యవసాయ రంగ అంశాలకు సంబంధించి కావచ్చు, ఆరోగ్య రంగ అంశాలకు సంబంధించి కావచ్చు. అకాడమిక్ రిలేషన్స్ అంటే మనకి విద్యారంగ అంశాలకు సంబంధించి వచ్చే అంశాలుగా వస్తాయి. సో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, భారత్ ఏప్రిల్ నెలలో ఏ దేశంతో రీసెర్చ్ అండ్ అకాడమీ రిలేషన్స్ మీద సంబంధం కలిగి ఉందంటే జపాన్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. ఆల్రెడీ భారత్కి జపాన్కి కొన్ని ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఏం తీసుకుందామంటే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. సో భారత్ ఏ దేశంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మీద రిలేషన్ కలిగి ఉందంటే జపాన్. భారత్ ఏ దేశంతో టెక్స్టైల్ సెక్టార్ డెవలప్మెంట్ మీద రిలేషన్ కలిగి ఉందంటే జపాన్. టెక్స్టైల్ సెక్టార్ అంటే ఏమీ కాదు, వస్త్ర పరిశ్రమ అనేది వస్తుందని. సో భారత్కి జపాన్కి ఆల్రెడీ
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మీద రిలేషన్ జరిగింది, టెక్స్టైల్ సెక్టార్ యొక్క అభివృద్ధి మీద కూడా మనకి ఒప్పందాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ మూడు ఒప్పందాలు అనేవి భారత్కి జపాన్కి సంబంధించి వచ్చే ముఖ్యమైన సంబంధాలు. ఫస్ట్ ఏంటి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. సెకండ్, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి. మూడు, రీసెర్చ్ అండ్ అకాడమిక్ రిలేషన్స్ సంబంధించి. ఇక్కడ జపాన్ అనే దేశాన్ని కనుక తీసుకుంటే, జపాన్ అనే దేశం యొక్క రాజధాని టోక్యో, జపాన్ అనే దేశానికి కరెన్సీ ఎన్నో, జపాన్ అనే దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే యోషిహిడో సుడే అనే పేరు వస్తుందని. యోషిహిడో సుడే అనే పర్సన్ని జపాన్ అనే దేశానికి సంబంధించి మనం ప్రస్తుత ప్రధానమంత్రిగా తీసుకోవచ్చు. 2021 సమ్మర్ ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహించనున్నారంటే జపాన్ యొక్క రాజధాని టోక్యో అనే ప్రదేశంలో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగ అంశాలకు సంబంధించి ఒలింపిక్స్ అనేది చాలా ఎక్కువ ప్రాతినిధ్యం కలిగిన క్రీడాంశం. అటువంటి ఒలింపిక్స్ని 2021 ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే జపాన్ యొక్క రాజధాని టోక్యో. యాక్చువల్గా 2020లోనే జరగాలి, కరోనా వల్ల ఒక 1 ఇయర్ అనేది పోస్ట్పోన్ అయిందని. సో భారత్కి జపాన్కి సంబంధించి ఫస్ట్ జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే మనకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటున్నాం. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది భారత్లో ఏ ఏ రాష్ట్రాల మధ్య దీన్ని ప్రవేశపెడుతున్నారంటే మహారాష్ట్ర టు గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రాల మధ్య ప్రవేశపెడుతున్నారంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు. మహారాష్ట్రలోని ముంబై నుండి గుజరాత్లోని అహ్మదాబాద్ అనే ప్రదేశం వరకు ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏ ఇయర్ కల్లా పూర్తి చేయనున్నారంటే 2023. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 100,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు. భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ఉండే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 100,00,000 కోట్ల రూపాయలు. ఏ సంవత్సరానికల్లా పూర్తి చేయనున్నారంటే 2023. మనకి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ అనే పేరు వస్తుంది. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సునీత్ శర్మ అనే పేరు రావడం జరుగుతుందని. భారతదేశంలో ప్రస్తుతం రైల్వే జోన్ల సంఖ్య ఎంతంటే మనకి 18 రైల్వే జోన్స్ అనేవి రావడం జరుగుతాయి. 18 రైల్వే జోన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మనకి చాలా ప్రముఖమైన రైల్వే జోన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎప్పుడు స్థాపించారంటే 2 అక్టోబర్ 1966 సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ గజానన్ మలియా అనే పర్సన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మేనేజింగ్ డైరెక్టర్గా చెప్తారని. సో ఈ అంశాలన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్ అంశాలుగా చెప్తారు. భారతదేశంలో అత్యంత వేగంతో నడిచే రైలు పేరు ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్, అంటే ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్, లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా వివేక్ ఎక్స్ప్రెస్ అనే అంశాలు మనకు రావడం జరుగుతుందని. ఇవి మనం మెయిన్గా తీసుకోవచ్చు. సో భారతదేశంలో రైల్వేస్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత అంశాల కోసం ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరే మేరీ సహేలీ అనే కార్యక్రమం వస్తుందని. మేరీ సహేలీ అనే ప్రోగ్రాం దేనికంటే భారత రైల్వేలో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత అంశాల కోసం ప్రవేశపెట్టిన నూతన ప్రోగ్రామ్గా చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్లో ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని. సో ఇటువంటివన్నీ కూడా మనం ఇంటర్లింకింగ్గా తీసుకోవచ్చు. సో భారత్కి జపాన్కి సంబంధించి మూడు సంబంధాలు వస్తాయి. ఒకటి బుల్లెట్ ట్రైన్, 2 టెక్స్టైల్ సెక్టార్, 3 రీసెర్చ్ అండ్ అకాడమిక్ రిలేషన్స్. సో వీటి పరంగా తీసుకోవచ్చు జపాన్ ప్రధానమంత్రి పేరు మనకు ఐడియా ఉండాలని. ఏ ఇయర్ కల్లా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని పూర్తి చేయనున్నారంటే
23వ సంవత్సరానికి పూర్తి చేయనున్నారు. ముంబై టు అహ్మదాబాద్ వీటిని మనం తీసుకోవచ్చు. 2021 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడంటే టోక్యో, 2024 సమ్మర్ ఒలింపిక్స్ని ప్యారిస్లో నిర్వహించనున్నారు, 2028 సమ్మర్ ఒలింపిక్స్ని లాస్ ఏంజెల్స్లో నిర్వహించనున్నారు. లాస్ ఏంజెల్స్ అంటే అమెరికా వస్తుందని. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2nd వీక్ కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్గా మనం రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక హ్యూమన్ బీయింగ్ని పంపడం జరిగింది. ఆ పర్సనాలిటీ పేరే యూరీ గగారిన్ అనే పేరు వస్తుందని. సో యూరీ గగారిన్ అనే పర్సన్ని రష్యా అంతరిక్షంలోకి పంపి మనకి 2021 ఏప్రిల్ 12వ తేదీ నాటికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. సో దీని సందర్భంగా ఈ ఏప్రిల్ 12వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పేస్ ఫ్లైట్గా మనకి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందని. సో ఏ డేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పేస్ ఫ్లైట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే ఏప్రిల్ 12 ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పేస్ ఫ్లైట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పేస్ ఫ్లైట్ అనే దినోత్సవం ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 12. ఎందుకు దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నారంటే రష్యా అనే దేశం 1961 12 ఏప్రిల్ తేదీన యూరీ గగారిన్ అనే పర్సన్ని అంతరిక్షంలోకి పంపడం జరిగిందని. సో యూరీ గగారిన్ని అంతరిక్షంలోకి ఏ తేదీనైతే పంపారో ఆ తేదీనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పేస్ ఫ్లైట్గా యూరీ గగారిన్ అంతరిక్ష పరిశోధనకు సంబంధించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనకి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనకు సంబంధించి శాటిలైట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశమన్న రష్యానే. ఆ శాటిలైట్ పేరే స్ముత్నిక్ అనే శాటిలైట్ వస్తుందని. స్ముత్నిక్ అనే శాటిలైట్ ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి శాటిలైట్ అయితే, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలోకి మొట్టమొదటి మానవ అంశాన్ని లేదా హ్యూమన్ బీయింగ్ని పంపిన మొట్టమొదటి దేశం అన్న రష్యా అనే. సో ఈ రెండు అంశాల పరంగా మనకి రష్యా అనేది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకోవచ్చు. రష్యా దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు ఏమొస్తుందంటే రాస్కోస్మాస్ అనే పేరు వస్తుందండి. రష్యా దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు రాస్కోస్మాస్, హెడ్ క్వార్టర్ మాస్కో. ఈ రాస్కోస్మాస్ అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ దిమిత్రి రొగోజిన్ అనే పేరు వస్తుందని. దిమిత్రి రొగోజిన్ అనే పర్సన్ని ప్రజెంట్ రాస్కోస్మాస్ రష్యా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా పేరు పొందిన రాస్కోస్మాస్కి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది అడగొచ్చాను, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపింది, ఏ దేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి హ్యూమన్ బీయింగ్ని పంపిందంటే రష్యా అనే వస్తుంది. సో రష్యాకి సంబంధించి ఈ అంశాలు మనం చెప్పచ్చు. యూరీ గగారిన్ అనే పర్సన్ని యోమనౌక వోస్తక్ యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి రష్యా పంపడం జరిగిందని. ఆ శాటిలైట్ పేరు కూడా ఇంపార్టెంట్, వోస్తక్ అనే శాటిలైట్ మనకి రావడం జరుగుతుందని. సో ఇక్కడ రష్యా గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి రష్యా క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, రష్యా అధ్యక్షుడెవరు అనేది కూడా చూద్దాం. సో రష్యా క్యాపిటల్ మాస్కో అనేది వస్తుంది, రష్యా కరెన్సీ రూబెల్, రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందండి. భారతదేశం నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ అనే పేరు వస్తుందండి. భారతదేశం నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ. సో మనకి అంతరిక్ష పరిశోధన
అంశాల్లో భాగంగా రష్యా యొక్క స్పేస్ స్టేషన్తో పాటు మనకి అరుగుతున్న మరొక స్పేస్ స్టేషన్ పేరు నాసా. నాసా అనేది ఏ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే అమెరికా. నాసా అనేది అబ్రివేషన్ మనకు చాలాసార్లు అడిగాడాను. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీగా మనం నాసా అనే సంస్థని చెప్పచ్చు. నాసా అనే సంస్థ ఏ దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే అమెరికా. నాసా సంస్థ యొక్క అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టన్ అనే పేరు వస్తుందని. జిమ్ బ్రిడెన్స్టన్ అనే పర్సన్ నాసా సంస్థ యొక్క అడ్మినిస్ట్రేటర్గా మనకు వచ్చే అంశంగా తీసుకోవచ్చు. సో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. అమెరికా కరెన్సీ యుఎస్ డాలర్. భారతదేశం నుండి అమెరికా దేశానికి రాయబారి ఎవరు అనే క్వశ్చన్ కనుక వేస్తే తరణ్జీత్ సింగ్. తరణ్జీత్ సింగ్ సంధు అనే పేరు వస్తుందండి. తరణ్జీత్ సింగ్ సంధు భారత్ నుండి అమెరికా దేశానికి రాయబారి. అమెరికా నుండి భారత్కి రాయబారి ఎవరంటే అమెరికా నుండి భారత్కి రాయబారి కెనీత్ జస్టర్. కెనీత్ జస్టర్ అనే పర్సన్ని అమెరికా దేశం నుండి భారతదేశానికి రాయబారి. భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ఉండే సంబంధాల్లో ముఖ్యంగా తీవ్రవాద నిర్మూలన అనే అంశం అనేది మనం చెప్పచ్చు. భారత్ ఏ దేశంతో తీవ్రవాద నిర్మూలన మీద రిలేషన్ కలిగి ఉందంటే అమెరికా అనే దేశం వస్తుంది. సో మనకి జాతీయ తీవ్రవాద నిర్మూలన దినోత్సవం ఎప్పుడు వస్తుందంటే మే 21, 1991 మే 21వ తేదీన భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన రాజీవ్ గాంధీని తమిళనాడులోని పెరంబూర్ అనే ప్రదేశంలో చంపేయడం జరిగిందండి. శ్రీలంక దేశానికి చెందిన ఎల్టీటీఈ అనే సంస్థ రాజరత్నం అనే మహిళ చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయాడు. రాజీవ్ గాంధీ ఏ డేట్ని అయితే చనిపోయాడో దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా ప్రకటించింది. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించడం జరిగిందండి. ప్రపంచంలో తీవ్రవాద ప్రభావం అధికంగా ఉండే దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 8. మొట్టమొదటి స్థానంలో ఉండే దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. తీవ్రవాద ప్రభావం అతి తక్కువగా ఉండే దేశం ఏదంటే యుఏఈ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ఈ పాయింట్ అనేది చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ప్రభావం అధికంగా ఉండే దేశాల్లో భారత్ ర్యాంక్ 8. ఎన్ని దేశాల్లో 8 అంటే 135 దేశాల్లో. భారత్ కంటే అధికంగా తీవ్రవాద ప్రభావం ఉండే దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉంటే చివరి స్థానంలో యుఏఈ అనే దేశం ఉందండి. ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. ప్రపంచంలో మిలిటరీ సామర్థ్యం అధికంగా కలిగిన దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 4. ఎన్ని దేశాల్లో 4 అంటే 15 దేశాల్లో. భారతదేశం కంటే మిలిటరీ సామర్థ్యం ఎక్కువ ఉండే దేశాలు ఏంటి, చైనా, అమెరికా, రష్యా. చైనా, అమెరికా, రష్యా తర్వాత 4వ స్థానంలో భారత్ ఉంది. 15వ స్థానంలో ఎవరు వస్తారంటే ఇజ్రాయెల్ అనే దేశం వస్తుందండి. ఈ రెండు అంశాలు మనకు తెలియాలి. తీవ్రవాద ప్రభావంలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 8. ప్రపంచంలో మిలిటరీ సామాజిక దేశాల పరంగా భారతదేశం 4. 15వ దేశం ఏదంటే ఇజ్రాయెల్ అనే దేశం రావడం జరుగుతుందండి. ఈ అంశాల పరంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మిగతా కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం. ఆల్ ది బెస్ట్. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.